వెల్కమ్ టు అవర్ ఛానల్ సంవత్సరం సంవత్సరానికి కూడా తమ ఆదాయం పెంచుకోవాలని చాలామంది భావిస్తూ ఉంటారు మరి ఈ రెండు వేల ఇరవై రెండులో ఏ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుందో ఒకసారి చూసేద్దామా వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సంవత్సరాల్లో అడుగు పెడుతున్నామంటే చాలు ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది సంవత్సరం సంవత్సరానికి తమ ఆదాయం పెంచుకోవాలని చాలామంది భావిస్తూ ఉంటారు మరి ఈ రెండు వేల ఇరవై రెండులో ఏ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుందో చూద్దాం సింహరాశి వారు ఈ సింహరాశి వారికి నూతన సంవత్సరంలో ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక సంపద ఈ ఏడాది పెరిగే అవకాశం ఉంది సంవత్సరం యొక్క ప్రారంభంలో ఐదవ ఇంట్లో ఈ రాశికి అధిపతి అయిన సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు జనవరి మార్చిలో అంగారుకుని సంచారం వలన మీ పిల్లల ఆరోగ్యం కూడా లాభపడుతుంది దీర్ఘకాలిక సమస్యలను కూడా తగ్గిస్తుంది ఫిబ్రవరిలో మీ రాశి నుంచి ఆరు ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు సింహరాశి వారి వృత్తిలో అపూర్వమైనటువంటి విజయాలను సాధిస్తారు మేషరాశిలో రాహుగ్రహ సంచారము కారణంగా ఏప్రిల్లో సింహరాశి వారు ఊహించిని త్రైమాసికం నుంచి అందిస్తారు నవంబర్ డిసెంబర్లో సింహరాశి వారి వార్షిక జాతక ప్రకారం సంబంధాలలో పెరుగుతున్న ఉద్రిక్తల కారణంగా మీరు మీ కుటుంబంలో కొన్ని కష్ట సమయాలను గడపవచ్చు ఈ సంవత్సరంలో కళ్ళువాపు అసృష్టమైన దృష్టి లేదా తలనొప్పి వంటి కొన్ని సమస్యాత్మక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కన్యా వారు కన్యా రాశి వారికి కూడా ఈ నూతన సంవత్సరం ఆర్థికంగా ఊహించినటువంటి లాభాలు ఎన్నో తెచ్చిపెట్టబడుతూ ఉంది ఊహించినటువంటి ఆరోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుంచో అనారోగ్యపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి యొక్క కన్యా రాశి వారికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి అన్నింట్లోనూ కూడా విద్యాల మీ సొంతం ఉన్నాయి విద్యలోనూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకోబోతు ఉన్నారు ఈ రెండు వేల ఇరవై రెండు మార్చి నుంచి కూడా నాలుగు గ్రహాలు నాలుగు గ్రహాలు యొక్క అద్భుతమైనటువంటి ఫలితాల వలన అద్భుతంగా ఉంది కుజుడు బుధ గ్రహం శుక్రుడు మరియు శని కలయిక కన్ కన్యారాశి వారికి రెండు వేల ఇరవై రెండు ఆర్థిక జాతకానికి అనుకూలమైనటువంటి ఆర్థిక పరిస్థితులను ఇవ్వబోతూ ఉంది కన్యారాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ప్రధానంగా విదేశీ విద్య అసైన్మెంట్లను ఆశించేవారు ఈ సంవత్సరం చివరికి త్రైమాసికంలో అత్యంత అనుకూలమైనటువంటి సమయాన్ని చూస్తారు ప్రేమ జీవితం రెండు వేల ఇరవై రెండు ప్రకారం తులారాశిలో బుద్ధుడు సంచరిస్తున్నందుక ప్రేమ జీవితం ఈ జీవితానికి అదనపు అర్థాన్ని ఆనందాన్ని అందిస్తుంది ఈ ప్రక్రియలో మొత్తం శ్రమ పోతుంది కాబట్టి ఎవరైనా ఎలాంటి తొందరపాటు కెరీర్ నిర్ణయానికి దూరంగా ఉండాలి ఉద్యోగ అవకాశాలు ఎంతో ఆశతో ఉన్న కళలన్నీ కూడా ఉద్యోగులకు నెరవేరబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై రెండు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ధనాన్ని విపరీతంగా సంపాదించుకుంటారు ఊహించిన ఆరోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి విద్యలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకుంటారు నాలుగు గ్రహాలు కుజుడు బుధుడు శుక్రుడు మరియు శని కలియక ఆర్థిక జీవితాన్ని కూడా పెంచుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం తుల తులారాశిలో ఉన్నటువంటి బుధుడు ప్రేమ జీవితంలో జీవితానికి అదనపు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి ప్రేమ జీవితం ఫలిస్తుంది ఈ రాశి వారికి కొత్త ఏడాది కొత్త కొత్త అవకాశాలను ఇస్తుంది ఇప్పటివరకు ఏవైతే ఉద్యోగాలు దగ్గర వరకు వచ్చి కోల్పోయారో ఆ ఉద్యోగాలన్నింటినీ కూడా అందుకోపోతూ ఎన్నో నిన్న నింటారు గృహ నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా ఫలిస్తాయి భార్య భర్తల మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కెరీర్ మీ యొక్క కెరీర్ ఊపందుకుపోతూ ఉంది కెరీర్ నిర్ణయానికి దూరంగా ఉండాలి ఉద్యోగ అవకాశాలు కూడా ఎంతో ఆశతో మిమ్మల్ని ఎదురుచూస్తూ ఉన్నాయి మీ యొక్క ఆశలన్నీ కూడా నెరవేర్చబోతూ ఉన్నాయి మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము గుర్తింపు కూడా త్వరలోనే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితము రెండు వేల ఇరవై రెండు మీరు ఊహించినటువంటి విధంగా కొత్త కొత్త అవకాశాలను యోగాలను భగవానుడే ఆ పరమేశ్వరుడు మీకు ప్రసాదించబోతూ ఉన్నాడు కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి ఆర్థిక లాభాలు అరుదైనటువంటి ఆభరణాలను కూడా అందుకుంటారు రుచికి రాశివారు రుచికి రాశి వారికి ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుతూనే ఉంటాయి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ వరకు పెద్దగా ఎలాంటి మార్పులు జరిగినప్పటికీ కూడా ఆ తర్వాత మాత్రం ఆర్థికంగా మాత్రం అనుకున్నది సాధించే తేలుతారు ముఖ్యంగా బృహస్పతి మీనరాశిలోనికి ప్రవేశించినప్పుడు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మధ్య నాటికి ఆర్థిక పరిస్థితి ఊపందుకుంటుంది మెరుగుపడుతుంది అలాగే ఏప్రిల్ మధ్యలో రాహు తన సంచారాన్ని మార్చుకోవటంలో ఒక వ్యక్తికి ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి యొక్క వృచ్చిక రాశి వారి యొక్క కెరీర్ జాతక ప్రకారము రెండు వేల ఇరవై రెండు మీరు కొత్త వెంచర్ను ప్రారంభించడం జరుగుతుంది సదూర ప్రాంతాలకు వెళ్ళటం లేదా ఉద్యోగుల్లో మార్పులు కూడా జరుగుతాయి ఆలోచించకుండా వంటి పరిగణించండి సూచిస్తుంది మీరు ఎలాంటి వెంచర్లో మునిగిపోయే ముందు సముద్రైన జ్యోతిష్యం తప్పకుండా సంప్రదించండి అప్పటి వరకు మీ వనరులు చాలా తెలివిగా పొద్దు చేసుకోండి మరియు ఉపయోగించండి ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంచడానికి మీ రెగ్యులర్ డేట్ను వ్యాయామాన్ని చేయండి చాలా మంచిది రుచ్యక రాశి వారి యొక్క భవిష్యత్తు దేవీపేమ ఉండబోతుంది కొత్త సంవత్సరంలో ఇలాంటి అవకాశాలు మరలా రావన్నట్టుగా ఈ యొక్క రుచిక రాశి వారికి ఉండబోతుంది అద్భుతమైనటువంటి అవకాశాలను అందుకుంటారు ఆధ్యాత్మిక పరంగా కూడా ఊపందుకుంటారు ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య కూడా విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మరి అద్భుతమైనటువంటి దాని సంపాదన సంపాదించుకునేటువంటి వేరొక రాశివారు ధనుసు రాశివారు ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై రెండు మీ ఆర్థిక విషయాలకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరము మీ రాశి చక్రంలో కుజుడు సంచరిస్తూ ఉంటున్న ఆర్థిక పెరుగుదల సంవత్సరం ప్రారంభంలో బలంగా ఉంటుంది ధనుసు రాశి వారికి ఫైనాన్స్ జాతకము రెండు వేల రెండు ఇరవై రెండు మీ కోసం ఇక్కడ ఉంచబడింది రెండు వేల ఇరవై రెండు ప్రారంభం విద్యార్థులు విశ్వాస స్థాయిని అనేక రేట్లు పెంచుతుంది ఎందుకంటే వారి కృషి గుర్తిస్తారు ఏడవ ఇంటిలో కుజుడు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తవచ్చు అయితే ఆధ్యాత్మికత మరియు మతం ఈ సంవత్సరం ముఖ్యాంశాలు కొత్త కొత్త దృక్పథాన్ని మరియు ఆధ్యాత్మిక భావాన్ని తీసుకురావడానికి మీరు మితపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి సలహా ఇస్తారు అప్పుడప్పుడు కాలానికి అనుగుణంగా మార్పులు కూడా మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది సింహరాశి వారు ఈ రాశి వారు వ్యక్తిగత జీవితంలో కొత్త ఆరంభాలకు అన్లాక్ చేయాలని భావిస్తారు సింహరాశి వారికి వివాహ యోగం కూడా ఈ కొత్త ఏడాదిలో కనిపిస్తుంది ప్రియమైన వారితో సంబంధాలు మరింత మరుగుపడతాయి అంతేకాదు వారి లాభాలు పెరగటము వ్యాపార పరిశ్రమ కొత్త అభివృద్ధి పాటలు వేస్తుంది సంవత్సరం శత్రు శత్రునాశనము బలము భోగ్యము సుఖ సౌఖ్యములతో వదిలుతారు మనోధైర్యం పెరుగుతుంది శారీరక సౌఖ్యం కలుగుతుంది బంధుభూజ్యత కలుగుతుంది భూ గృహ నిర్మాణాది కార్యక్రమాలు సఫలమవుతాయి ఇంటి ఇంటియందు వివాహాది శుభకార్యాలు కలుగుతాయి సభా పూజిత కలుగును అనుకున్న పనులు సత్వరమే నెరవేర్చుకోగలుగుతారు దూరదేశ ప్రయాణం కలిగి అచ్చట సౌకర్యం కలుగును అప్రయత్న కార్యసిద్ధి అప్రయత్న దల్లాభాలు కలుగుతాయి సంవత్సర పూర్వధమ మనోనిత్యం కలుగుతుంది శత్రుభాధ కూడా పెరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆనందం కలుగుతుంది చిక్కులన్నీ కూడా సమసిపోతాయి బంధుమిత్రులు కలిసి వస్తారు ఇంటి ఎందు సుఖ సంతోషాలు వెలువిరుస్తాయి గృహ నిర్మాణ కార్యములు నెరవేరుతాయి ఇంటియందు తలచిన పనులు నెరవేరగలవు వివాహ శుభకార్యాల త్వరత ముందుకు సరగలవు సంఘంలో గౌరవం పెరుగుతుంది సన్మాన సత్కారాలు స్వీకరించగలుగుతాయి మర్యాద కలుగుతుంది నూతన వస్తు వాహనాలు సమకూర్చబడతాయి భూమి వస్తు వస్త్ర సంచలనం కొనుగోలు చేదురు విదేశీ వస్తువులు పొందగలరు మనోనిబ్రం పెరుగుతుంది బాకీలన్నీ కూడా వస్తువులు అవుతాయి ఆర్థిక స్థోమత పెరుగుతుంది సంవత్సరాంతము కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని సింహరాశి వారు చూడబోతూ ఉన్నారు మార్కులు పెరుగుతాయి విద్యార్థులకు కూడా శ్రద్ధ కలుగుతుంది ఈ రాశి వారికి కళాకారులకు కూడా అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు ఆశ ఫలిస్తుంది ఉద్యోగాలు లభిస్తాయి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశాలు ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము ఒక అద్భుతమైనటువంటి సంవత్సరంగా ఉండబోతుంది తులారాశివారు తులారాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరము జీవితంలో వడుతురుకులు తొలగిపోయి స్థిరత్వం పొందుతారు జీవితంలో మరింత సృష్టత ఈ నూతన సంవత్సరం నుంచి లభిస్తుంది అంతేకాదు వారి లక్ష్యాలు సాధించడానికి వేగాన్ని పుంజుకుంటారు ఈ రాశి వారు ఆరోగ్య కూడా బాగుంటుంది ఆదాయ వృద్ధి కలుగుతుంది లాభం కలుగుతుంది కృషి వృద్ధి బంధులాభం కలుగును మానసిక ధైర్యం పెరుగుతుంది ఉన్న కొంతమంది వ్యక్తులు సహకారంతో కొన్ని పనులు పూర్తి చేసేస్తారు ధనము ఎక్కువ ఖర్చు చేయదురు ఆదాయం మించి ఖర్చుల కొరకు రుణం చేస్తారు స్వాంతరం లభిస్తుంది శారీరక ఆరోగ్యం సహకరిస్తుంది ఔషధ సేవనం తప్పదు కొన్ని విషయంలో ఎందుకు కొంత పురోగతి వస్తుంది శారీరక దృఢత్వం పెరుగుతుంది శత్రువులు శాంతి చెతురు మీకు అడ్డురారు మనోధైర్యం పెరుగుతుంది దేవతారాధన దేవాలయ సందర్శన చేస్తారు ఇంటి అందుకు కొన్ని శుభకార్యాలు కూడా పూర్తి చేసేస్తారు తరచూ దైవదర్శనములు నవగ్రహ శాంతులు రుద్రాభిషేకములు సూర్య నమస్కారాలు అమ్మవారికి కుంకుమ పూజలు విష్టాలయ సందర్శన ఆదరించడం వలన కొంత అస అశాంతి ఏమైనా ఉంటే తొలగిపోయి శాంతి కలుగుతుంది అదృష్ట సంఖ్య ఆరు ఇక తుల రాశి వారికి నూతన సంవత్సరం నూతన ఉత్తేజాన్ని ఇవ్వబోతుంది ఇక వారు రాశివారు రాశి రాశివారు వృచ్చిక రాశి వారికి సంసారంలో సామరస్యం పెరుగుతుంది ఇంట్లో సంతృప్తి పెరుగుతుంది ఇది వారి యొక్క వర్క్ లైఫ్లో కూడా అదనపు బాధ్యతలను కూడా స్వీకరించడానికి వారికి సహాయపడుతుంది సానుకుల ద్వారా ఇతరులను ప్రేరేపిస్తారు ఈ రాశి వారికి కొత్త ఏడాది కొత్త అవకాశాలు అయితే వస్తాయి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి భూగృహ నిర్మాణాది కార్యక్రమాలు ఫలిస్తాయి మృష్టాన్న భోజన ప్రాప్తి శరీర సౌఖ్యము వాహన సౌఖ్యం కలుగుతుంది బంధుమిత్ర లాభాలు చేకూరుతాయి మనోధైర్యం పెరుగుతుంది శారీరక మానసిక దృఢత్వం పెంచుతారు దానములు కూడా చేయట కీర్తి ప్రతిష్టలు పెరుగుట సర్వకార్య విజయంలో కలుగుతాయి ఈ యొక్క ఐదు రాశుల వారికి కూడా కొత్త ఏడాది బృహస్పతి ఎన్నో యోగాలను ప్రసాదించబోతు ఉన్నాడు ఈ వీడియో కనుక మీకు లైక్ లేని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి